విశాఖ ఏజెన్సీ గోమంగి గ్రామానికి చెందిన కూడా వికాస్ రాజు గత కొద్ది రోజులుగా గుండె పేగు ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విశాఖ కేజీహెచ్లో వైద్యం చేయించుకున్న ఆరోగ్యం మెరుగుపడకపోగా రోజురోజుకి ప్రాణాపాయ స్థితిలో చేరుకున్నాడు. ప్రైవేట్ ఆసుపత్రికి చూపిస్తే సుమారు 5 నుండి 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని, దాతలు ఎవరైనా ఆర్థిక సాయం చేసి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆయనకు ఆదివాసీ నిరుపేద కుటుంబానికి జన్మించినటువంటి వికాస్, ఆయన గత కొద్ది రోజులుగా పేగులు తర్వాత గుండె చిన్న ఇన్ఫెక్షన్ రావడంతో కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విషయం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ తరుణంలోనే దాదాపు సంవత్సర కాలం నుంచి కేజెహెచ్ ఇతర ఆసుపత్రుల కంతా కూడా వైద్యం నిమిత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈరోజు ఆయనకి వైద్యం పూర్తి స్థాయిలో అందే పరిస్థితి కనిపించటం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దాదాపు 1 వారం రోజుల క్రితం కేజెహెచ్ మరియు ఇతర ఆసుపత్రులలో సంప్రదించిన తర్వాత స్కానింగ్లు ఇవన్నీ తీసిన తర్వాత దాదాపు 5-6 లక్షల రూపాయలు ఆపరేషన్కి ఖర్చు అవుతుంది. అంత 5-6 లక్షల రూపాయలు లేకపోతే పరిస్థితి వైద్యం అందించే పరిస్థితులు లేమని చెప్పేసి డాక్టర్లు కూడా చేతులెత్తినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక ఆదివాసీ పేద నిరుపేద అయినటువంటి వికాస్ను ఐటీడీఏ అధికారులు, ప్రభుత్వం, మానవత్వం ఉన్నటువంటి మేధావులందరూ కూడా ముఖ్యంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఆయన వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, ఆయన కుటుంబం కూడా ఈరోజు వైద్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా వాళ్ళు కనిపించే పరిస్థితి లేరు కూడా. కాబట్టి ఈరోజు వైద్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు వైజాగ్ హాస్పిటల్స్ నుండి మళ్ళీ వెనుదిరిగి ఇంటికి తీసుకువచ్చేసి మంచన్న పడేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కూడే వికాస్ రాజు మా ఊరు గోమంగి, నా కొద్ది రోజుల పాటు నా ఆరోగ్యం బాగోలేదు. సంవత్సరం కాలం పాటు నాకు పేగులో ఇన్స్పెక్షన్స్ వచ్చి, గుండెలు ఇన్స్పెక్షన్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఎవరైనా దాతలు ఉంటే సాయం చేసి నన్ను ఆదుకుంటారని కోరుకుంటున్నాను.